నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి కాలువ ద్వారా విడుదలయ్యే నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఇందుకు రైతులు సహకరించాలి. అధికారుల సమీక్ష సమావేశంలో కోరిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం నుంచి కావలిలో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ప్రారంభం పేర్కొన్న ఆర్గనైజర్ అనుమలశెట్టి రామకృష్ణ. తొలిసారిగా విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం. ఎన్నికలలో విధులు నిర్వహించిన బీఎల్ఓలకు నగదు పెంచండి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఇన్వించిన తగతి బీఎల్ఓలు. కావలిలో జాతీయ లోకదళిత కార్యక్రమం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గిరిజనులకు చీరలు పంపిణీ చేసిన కావలి బీజేపీ నేత పసుపులాడి సుధాకర్. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వివరాలు. ప్రస్తుతం కావలి కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రం ఉపయోగించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కోరారు. శనివారం కావలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, సోమశిల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎవరూ సాగునీటికి ఉపయోగించరాదన్నారు. అందుకు వారు సహకరించాలని కోరారు. నీటి విడుదల సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శ్రీధర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ విధంగా ఐఏపీ మీటింగ్ ముందు నీరు వదిలిన అవకాశం లేదు. కానీ ఈసారి మనకి ఐఏపీ మీటింగ్ అంటే మనకి ముందుగా నీరు వదిలినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వారు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం నీరు అయితే మనకు వస్తున్నాయి, కానీ వాటిని సక్రమంగా అధికారులు చిట్ట చివరి ఉన్న ప్రాంతం నుంచి కూడా చెరువు కొంతమేర నింపుకుంటూ ముందుకొస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకు సంబంధించిన కావలి చెరువు కానీ దాని దిగువన ఉన్న మద్దూరు కొడ కావచ్చు, అదేవిధంగా రుజువు కొడ కావచ్చు, ఆనమడుగు, సగాపాలెం, సగం చెన్నైపాలెం, సగం సగా శ్రీపురం, అదేవిధంగా అన్నగారపాలెం, మన ఈ చెరువులన్నీ కూడా కుమ్మరిపంట ఇవన్నీ కూడా నింపాల. అదేవిధంగా ఎగువ భాగంలో ఉన్న ముంగమూర్తులు, ఆపు గౌరవాలు ఇవన్నీ కూడా నింపాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నీరు వదలడం జరిగింది. అందుకే ఇది తాగునీటి కోసం కాబట్టి రైతులందరూ ఇక్కడ తెలియజేయగా, ఎందుకంటే నీటిని వేస్ట్ చేయకూడదు, ఎగువ భాగాలు ఉన్న వాళ్ళు కూడా వాటిని నీటిని సక్రమంగా కిందకు పోయే విధంగా సహకరించారు రైతులంతా కూడా. ఎటువంటి ఇబ్బంది కాకుండా మనం చేసుకుంటే కింది భాగంలో ఉన్న చెరువుకి నీరు పంపే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని జాయింట్గా మేము, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకే రైతాంగాన్ని అంతా కూడా కోరుకునేది, ఎవరు కూడా ఇది తాగునీటి కోసం పోతుంది కాబట్టి సాగునీటి కోసం ఈ నీటిని వాడకుండా, ఎందుకంటే నీరు వస్తున్నాయని తొందరపడి నాలుగు మందు అటువంటి యంత్రాలు వేయకుండా ఉండేదానికి, అదేవిధంగా మోటార్లతో కొట్టి కొంతమంది పొగాకు పెట్టుకునే పరిస్థితుంది, అటువంటి చేయకుండా కిందకు పోతా ఉన్నప్పుడు పైన ఉన్న వాటిని నింపకుండా తగిన చర్యలు తీసుకునే కాక అదేవిధంగా సహకరించే కాక రైతాంగం అంతా కూడా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ఒక్క రైతు కూడా నీరు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీటి మీద, ముఖ్యంగా రైతుల మీద ఈరోజు తన ఇంట్రెస్ట్గా అన్ని ట్యాంకులు కూడా నింపాలనేది ధ్యేయంగా పెట్టుకున్నారు. తప్పకుండా మనందరూ కూడా ఈసారి ఒక పంట తప్పకుండా పండించే అవకాశం తప్పకుండా మనం చేస్తాం. ఎవరు కూడా నీటిని మటుకు మిస్యూజ్ చేయదు, వేస్ట్ చేయదు అని మిమ్మల్ని అంతా కూడా కోరుతున్నాం. ఒకవేళ ఆ విధంగా చేస్తే అనవసరంగా మీకు పోలీసులు కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది, రెవెన్యూ అధికారులు కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
ఇంజనీరింగ్ విభాగం అంతా ఉంది కాబట్టి మీరు అటువంటి తప్పులు చేయకుండా ఉండాలని మేము మనంతా కూడా వేడుకుంటున్నాం. తప్పకుండా రైతాంగం అంతా కూడా సహకరించి మీరు దీనికి తాగునీటి కోసం వస్తున్న నీటిని వచ్చే విధంగా చేయాలని కోరుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా సోదరులంతా కూడా దీని కొద్దిగా రైతాంగాన్ని తెలియజేయండి. నీళ్ళు వస్తున్నాయని ఒక్కొక్కన రైతుని నాలుగు అయ్యేసుకోవద్దని చెప్పండి. నాలుగు కోసం వల్ల అయ్యే మీటింగ్ అయిన తర్వాత తప్పకుండా మనకు అప్పుడు వానలు పడతాయి. వానలు పడినప్పుడు మనం నీళ్ళు ఇచ్చి తప్పకుండా ఒక పంట పండించుకునే దానికి మనకి బాగా అవకాశం ఉంటుంది. తప్పకుండా దానికి అందరికీ సహకరించాలని మీడియా ద్వారా తెలియజేయాలని మేము అందరూ కూడా కోరుతున్నాం. అనేక మాట్లాడారు సార్, మరియు మా సీఎం గారు అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న త్రాగునీటి ఎత్తడిని గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మనకు కావలిలో ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర నీటి ఎత్తడి మనకు అనిపిస్తుంది. ఒక మండలంలోనే 260 ట్రాక్టర్లు మనం నడుపుతున్నాం. భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగడిపోయాయి. ఇక నా 9 మండలాల్లో అయితే కొన్ని 100 ట్రాక్టర్ల ట్రిప్పులు రోజు నడుస్తూ ఉన్నాం. వీటిని ఎదుర్కోవాలంటే మనకు విస్తారంగా వర్షాలు కురవడం వల్ల మనకు పైనుంచి వచ్చినటువంటి శ్రీశైలం సోమశిలకు వచ్చినటువంటి జలాలు మన కావలిలోకి తీసుకురావాలి. ఈ నెల 15వ తేదీ ఆదివారం నుంచి కావలిలో ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ హనుమన్ శెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ టోర్నమెంట్ పలు విభాగాల్లో నిర్వహించనున్నామని, ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలని కోరారు. ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున ఐస్టా 32వ టోర్నమెంట్ కావల్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో 13 రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారు 160-170 మంది ప్లేయర్స్ దీంట్లో పాల్గొంటున్నారు. ఇది 35, 45, 55, 65+, 75+ డబుల్స్. ఈ తర్వాత 35+ ఆల్రెడీ కొత్తదిగా దీంట్లో కల్పించామన్నమాట. ఈ టోర్నమెంట్కి సుమారు 175 మంది వస్తే ప్లేయర్స్ అందరూ సీనియర్స్ అన్నమాట. మంచి ప్లేయర్స్ వస్తున్నారు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇది అఫిషియల్ క్లబ్ నిర్వహణలో జరుగుతుంది. అఫిషియల్ క్లబ్ ఇక్కడ మినిమం 5 కోట్లు ఉంటేనే ఈ పర్మిషన్ జరుగుతుంది అన్నమాట. ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ 5 కోట్లు అంటే కావలి అఫిషియల్ క్లబ్లో ఒకటి, జేబీ డిగ్రీ కాలేజీలో ఒకటి, ఇంజనీరింగ్ కాలేజీలు 4 కోట్లు, మిడ్స్ కాలేజీలు, తర్వాత తుమ్మలపేట రోడ్లు 1 కోట్లు, మొత్తం 6 కోట్లతోటి ఈ టెన్నిస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. 15 మధ్యాహ్నం నుంచి క్వాలిఫయింగ్ రౌండ్స్ జరుగుతాయి. ఈ నెల 16వ తేదీ జరగద్ది, 17వ తేదీ నుంచి మెయిన్ రా 17వ తేదీ ఉదయం 9 ఇనాగరేషన్ అయిన తర్వాత కంటిన్యూగా జరుగుతాయి. ఈ టోర్నమెంట్కి ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ అన్నీ వస్తాయి. 8 లక్షల రూపాయల ప్రైజ్ మనీ పాయింట్లు ఉంటాయి అన్నమాట. మామూలుగా 4 లాక్స్ మేము ప్రైజ్ మనీ ఉంటుంది. 4 లాక్స్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉంటే ఇంకో డబల్ వస్తుంది, అంటే 8 లక్షల రూపాయల పాయింట్లు వస్తాయి అన్నమాట. 8 లక్షల రూపాయల పాయింట్లు వస్తే ఈ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి పాయింట్లు మైనస్ అయ్యి, అందువల్ల తప్పనిసరిగా ఈ టోర్నమెంట్కి వస్తారు. కావలి చిన్న పట్టణం అయినా కూడా, చిన్న మున్సిపాలిటీ అయినా కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నాయంటే, 32 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే చాలా గొప్ప విషయం. కావలి ప్రజలు దీన్ని ఉపయోగించుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి మెయిన్ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్ జీవీకే గారు దీనికి ప్రైజ్ మనీ స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత చీఫ్ ప్యాటర్న్గా డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి గారు అండ్ వాళ్ళ కుమారుడైనటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని జరపడం జరుగుతుంది. అందువలన కావలి విశ్వోదయ బాలికల ఉన్నత పాఠశాలలో 1985-89 మధ్య 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యాయులు, విధులు నిర్వహించిన వారు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం తమ ఎక్కడ ఉండేది వివరించారు. పూర్వ విద్యార్థులు తొలిసారిగా సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం భారతీదేవి, మహాలక్ష్మి, జార్జిన, ప్రవీణ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. బాబు ఎంపీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
వాళ్ళ డిగ్రీ ఫైన్ మా పాప హస్బెండ్ వచ్చి ప్రసాద్ రాయుడు, నాకు ఇద్దరు పిల్లలు, బాబు వచ్చి బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, బాబు వచ్చి బిజినెస్ చేస్తున్నారు. మేము 30 ఇయర్స్ తర్వాత ఈ స్కూల్కి వచ్చి మేమందరము ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు, బెంగళూరు ప్లేసుల నుంచి, కావలి, ఒంగోలు, అన్ని చోట్ల నుంచి వచ్చి అందరము ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం గ్యాదర్ అవుతున్నాము. చాలా ఎంజాయ్గా ఉంది. తర్వాత మేమందరం కలిసి స్కూల్కి చిన్న ఆరో ప్లాంట్ కోసం ఫస్ట్ టైం మా వంతుగా మేము ఒక సహాయం చేయదలుచుకుంటున్నాం. స్కూల్ తరఫున 85-89 బ్యాచ్ అండి వీళ్ళు. 85లో 6th ఎంటర్ అయ్యి 89లో 10th పూర్తి చేశారు. నిజంగా విశ్వోదయ గర్ల్స్ నుంచి ఫస్ట్ టైము ఈ బ్యాచ్ పిల్లలకి ఈ ఆలోచన వచ్చింది. దానికి మేమందరం చాలా సంతోషపడుతున్నాము. మేము ఎక్కడెక్కడి నుంచో రావడము అనేది కేవలం వాళ్ళ కృషి వల్ల. ముఖ్యంగా పాప హిమజ, తర్వాత ఫణిమాలిని, వీళ్ళిద్దరు కూడా చాలా ఇనిషియేట్ తీసుకుని గ్రూప్ క్రియేట్ చేసి మాకందరికి ఇన్ఫామ్ చేసి, నాకైతే నేను హైదరాబాద్ అమ్మ రాలేము ఈ ఏజ్లో అంటే ఈ పాప నాకు రిజర్వేషన్ కూడా చేసి, అంటే వాళ్ళ అభిమానం, స్టూడెంట్స్ ఎంత ప్రేమగా వాళ్ళు మర్చిపోకుండా మేము చదివి చెప్పినటువంటి టీచర్స్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది విశ్వోదయంలో ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పాలి. ఎస్ఎస్సి 89 బ్యాచ్ అందరు కూడా ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని ఈరోజు పిల్లలందరూ కూడా హ్యాపీగా వాళ్ళ టీచర్స్ తోటే గడిపేదానికి టైంని ఏర్పాటు చేస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవటము, అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా బాగా ఉత్సాహంగా అలర్ట్ చేస్తూ గడుపుతున్నారు. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించిన బిఎల్ఓలకు రావాల్సిన బకాయిలను విడుదల చేయించాలని దళిత మండలి బిఎల్ఓలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి విన్నవించారు. వెంటనే స్పందించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ దృష్టికి బిఎల్ఓ విషయం తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ తెలపడంతో బిఎల్ఓలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అది ఏప్రిల్ మన ఎలక్షన్ టైంలో మేము చేసేటప్పుడు ఆ ఊళ్ళో ఎంఆర్ఓ సారు బిల్లు పెట్టమని చెప్పని ఎల్డీసీ ఓడిసి వాళ్ళు చెప్పారు సార్. పెట్టాము, రెడీ అయింది. మాకు ఇప్పుడు లేదు అడుగుతుంది, ల్యాబ్ చెప్పింది పెడుతున్నామని సిఎఫ్ఎంఎస్ నెంబర్ కూడా తీసుకున్నాం. మేము ఆల్రెడీ కూడా ఇచ్చాము ల్యాబ్ సైన్స్తారు. మళ్ళీ 2019 బిల్లులు కూడా రావాలి సార్. రెండు బిల్లులు కూడా 2019 రావాలా? మళ్ళీ 2019 ఎలక్షన్ మన ఎలక్షన్ స్లిప్లు పంచినందుకు 1600 సబ్ కలెక్టర్ గారు ఇస్తానన్నారు. మా ఎంఆర్ఓ సార్ చెప్పారు సార్ అయ్యి ఇవ్వాలా. ఎలక్షన్ రోజు కూడా వట్టి చేస్తుంది సార్. ఉదయాన్నే వచ్చి తలుపులు మొత్తం వచ్చిందని చెప్పాడు. రూపాయి కూడా రాలేదు సార్. ఉదయాన్నే వచ్చేది మేము, చివరికి తలుపులు వేసుకొని వచ్చింది మేము. కానీ 1 రూపాయి లేకుండా నేను ఇంటికి వచ్చేసాను సార్. ఆ రోజు కూడా అందరితో పాటే కూడా 10 రూపాయలు కూడా మొత్తం వల్ల కావల్లో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి పాండురంగ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ జానీ బాషా, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చైతన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాలాద్రి, లోక్ అదాలత్ మెంబర్ కెనడి, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు పాల్గొన్నారు. సంబంధించి అన్ని కోర్టుల కేసులకు సంబంధించి ఎక్కడ కేసులు జరుగుతాయి, న్యాయం అందించాలనుకుంటే అంత త్వరగా అందించడానికి అవకాశం ఉన్నది. ఒకటి ఏంటంటే లోక్ అదాలత్. సపోజ్ మీరు ఇప్పుడు వచ్చారు ఈరోజు, అయ్యా మేమిద్దరం రాజీ పడతామని చెప్పి చెప్తే ఇప్పటికిప్పుడే మీ ఇద్దరి దగ్గర ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ కేసుని పూర్తిగా తీసేయటం జరుగుతుంది. అంటే మీరు మర ఇంకొకసారి కోర్టుకు వచ్చే పని ఉండదన్నమాట. దానివల్ల మాకేంది ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకంటే మీరు ప్రతిరోజు కోర్టుకు రావాల్సిన పని లేదు,
మీ పని మానుకోవాల్సిన పని లేదు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బుడంగొండ గిరిజన కళలో పేదలకు బీజేపీ నేత పసుపులటి సుధాకర్ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు బెల్లంకొండ మాలాద్రి, కె బ్రహ్మానందం, రంగారెడ్డి, మహిళా నేత పద్మావతి శ్రీదేవి, ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులటి ప్రసంగించారు. గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదవారికి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా చాలా చాలా కార్యక్రమాలు బీజేపీ పార్టీ చేస్తుందని చేసుకుంటూ సెలవు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వారం రోజులు సత్తా సన్నాహా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ గుడమండ కాలనీకి రావడం జరిగింది. ఈ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు మోటార్ వాహనాల అధికారి మురళీమోహన్ కుమార్తె సిరిచందన జన్మదిన సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు అన్నదానం చేయడం జరిగింది. మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాఫర్ ఖాన్, గంధం ప్రసన్నాంజనేయులు, సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సుధాకర్, సాయి, సురేందర్తో పాటు పలువురు పేదలు పాల్గొన్నారు. సిరిచందన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో విశిష్టమైన రోజు, బర్త్డే కావచ్చు, లేకపోతే వాళ్ళ పెళ్లి ఫంక్షన్లు కావచ్చు, వాళ్ళ విశిష్టమైన రోజు వాళ్ళ జీవితంలో అలాంటి వాటికి ఊరినే బయటకు పోయేసి ఏదో నాలుగు పార్టీ చేసుకొని లేకపోతే మంచి బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఒక్కళ్ళే సంతోషంగా ఉండకుండా ఇలాగా 10 మందిని సంతోషపెట్టడం అనేది నిజమైన విశిష్టమైన రోజు ఉంది. అందరూ కూడా దానికి సహకరించాలా. ఒకసారి సిరిచందనకి మనస్ఫూర్తిగా సంయుక్త సేవా సంస్థ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 1.5 సంవత్సరాల నుంచి నీకు వర్క్ చేస్తున్నాను సార్. అసలు ముందుగా ఇటువంటి వాటికి ఎందుకు వచ్చారంటే, ఒక 5 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి బాగాలకుండా వచ్చింది. దాదాపు 10 లాక్స్ ఖర్చు అయింది. అప్పుడు దాకా మాతో పాటు ఉన్న బంధువులు మిత్రులు అందరూ ఆ టైంలో ఎవ్వరు మాకు అందుబాటులో లేరు. ఎన్నోసార్లు కాల్ చేసాం వాళ్ళకి, కాల్ చేసి ఎవరు రెస్పాండ్ కాలేదు. దాదాపు 10 లక్షల అమౌంట్ ఖర్చు అయింది. అప్పు చేసి ఆ 10 లక్షలతోటి మా నాన్నగారి ప్రాణాన్ని మేము కాపాడుకున్నాము. అటువంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదు, అటువంటి పేదవారికి అటువంటి సిచ్యువేషన్ రాకూడదు అనే ఉద్దేశంతో నాకు హెల్ప్ చేయాలి, సర్వీస్ చేయాలనే మోటివ్ ఒకటి ఉండేది. అదే టైంలో సురేంద్ర సార్ నాకు పరిచయం అవ్వడం, సురేంద్ర సార్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి నేను సార్ చెప్పిన వెంటనే రావడం జరుగుతుంది. నాతో పాటు పిల్లల్ని కూడా నేను ఇక్కడ తీసుకురావడం, పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను పిల్లలు చెప్పేది ఒకటే, మీరు చదువుకుంటే సర్వీస్, మీరు మనీ పెట్టకపోయినా కానీ 10 మందికి హెల్ప్ చేయడానికి, ఒక సర్వీస్ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముసలివాళ్ళు ఇక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం ఏదన్నా కొంచెం సహాయం చేయగలిగితే, దారి తెలియకను లేకుంటే రోడ్డు దాటేటప్పుడు అది మన దగ్గర డబ్బులు ఉండాలి అవసరం, ఎంతో డబ్బులు ఉండాలని అవసరం లేదు. మంచి మనసుండి మన మనసుతో కానీ సహాయం చేస్తే మనకది మనకి మన పిల్లలకి మన ఫ్యామిలీలో అందరికీ బాగుంటుంది. తర్వాత సార్ చెప్పినట్టుగా ఏదైనా బ్లడ్ డొనేషన్ కానీ. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీపీ గెలుపు సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కావలిలో ఏబీపీ ఆధ్వర్యంలో బాణసంచా కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ జిల్లా కన్వీనర్ శంకర్ తదితరులు మాట్లాడారు. భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 4 ప్యానెల్స్కి 3 ప్యానెల్స్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఏదైతే 1949 జూలై 9న
మన దేశంలోని యూనివర్సిటీ అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 5 మందితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ఢిల్లీ నుంచి కటక్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చిన్న కేంద్రంలో కూడా ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇటువంటి ఎన్నో ఎన్నికలలో ఏబీవీపీ ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యా సమస్యల పరిష్కారం కోసం భోజన్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం కావలిలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. టీచర్స్ అసోసియేషన్ ప్రాంతీయ సదస్సుని 5 మండలాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, అలాగే బహుజన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాజనారాయణ గారు మరియు బర్రి వెంకటరావు గారు, స్థానిక నాయకులందరూ చేశారు. విద్యా వ్యవస్థలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చర్చించి వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరైనటువంటి విద్యని పేద బడుగు బలహీన వర్గాలకు అందించాలనేది వీటి లక్ష్యం. మేము ఎప్పటి నుంచో ఇంగ్లీష్ మీడియంస్ ప్రైమరీ నుంచే కావాలి అని అంటున్నాం. సక్సెస్ స్కూల్స్ 2009 పెట్టినప్పటికీ హై స్కూల్స్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉంది. 5వ తరగతి దాకా చదివినటువంటి తెలుగు మీడియంలో చదివినటువంటి పిల్లలకి ఆ తర్వాత నేరుగా 6వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరిస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాన్ని మేము 2009 గుర్తించాం. అప్పటి నుంచి నిరంతరం మేము దీని మీదే పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకుంటాం. సో ఆ దిశగా మేము ఈరోజు ఉపాధ్యాయులమంతా ఇక్కడ కలిసి దాని కార్యాచరణను రూపొందించడం కోసం ఈరోజు ప్రాంతీయ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఎన్నీ సమర్థం. నమస్కారం.